హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మధు. అయితే ఫ్రెండ్స్, మనందరికి స్పైడర్ మ్యాన్ విలన్ గ్రీన్ గాబ్లిన్ గురించి తెలుసు. కానీ ఈ వీడియోలో చెప్పే గాబ్లిన్ నార్మల్ గ్రీన్ గాబ్లిన్ కన్నా చాలా చాలా పవర్ఫుల్. అయితే ఈ వీడియోలో చెప్పే గాబ్లిన్ పేరు రెడ్ గాబ్లిన్. ఈ వీడియో ఆరిజిన్ స్టోరీ కాబట్టి చిన్నగా ఉంటుంది. మరి వితౌట్ వేస్టింగ్ ద టైమ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ స్టోరీ స్టార్ట్ అయ్యేది న్యూయార్క్ సిటీలో. ఇప్పుడు గ్రీన్ గాబ్లిన్ ఒక ఇన్నోసెంట్ అమ్మాయిని బాంబ్స్ తో కట్టి పడేశాడు. అయితే అతను అమ్మాయిని చంపాలని అనుకున్నాడు, కానీ గాబ్లిన్ ఆపటానికి స్పైడర్ మ్యాన్ వస్తాడు. అయితే స్పైడీని చూసి గ్రీన్ గాబ్లిన్ అతని మీద ఒక బ్లేడ్ ని వేస్తాడు. అయితే స్పైడర్ మ్యాన్ ఆ బ్లేడ్ ని ఈజీగా టార్చ్ చేసి ఆ ఇన్నోసెంట్ అమ్మాయి వైపు వేస్తాడు. అయితే తను ఆ బ్లేడ్ ని యూజ్ చేసుకుని తన చేతుల్ని విప్పుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత స్పైడీ ఇంకా గాబ్లిన్ ఫైట్ చేసుకుంటారు. అయితే ఫైట్ చేస్తూ స్పైడీ తన వెనకాలకెళ్లి ఒక యాంటీడాట్ ని బయటికి తీస్తాడు. అయితే దాన్ని నార్మల్ ఆస్బాన్ అంటే గ్రీన్ గాబ్లిన్ మీద యూజ్ చేయడానికి తీస్తాడు. కానీ నార్మల్ ఆస్బాన్ దాన్ని కింద పడేస్తాడు. తర్వాత స్పైడీ అతని ముఖాన్ని తీసి అతని ముఖం మీద చాలా స్పైడీ బాట్స్ ని వేస్తాడు. అవన్నీ అతని ముఖాన్ని కలిసి అతని బాడీ లోపల నానైట్స్ ని ఇంజెక్ట్ చేస్తాయి. అయితే అదే టైంలో ఆ బాంబ్ కూడా పేలుతుంది. అందుకే స్పైడీ ఆ అమ్మాయిని ఇంకా నార్మల్ హస్బాండ్ ని పట్టుకొని కిందకి వెళ్ళిపోతాడు. అలానే వాళ్ళిద్దరిని కాపాడతాడు. కానీ నార్మల్ హస్బాండ్ అక్కడ నుంచి పారిపోతాడు. ఇప్పుడు మన స్టోరీ ఒక అండర్ గ్రౌండ్ కి వెళ్తుంది. అయితే నార్మల్ హస్బాండ్ అక్కడనే ఉన్నాడు. అతను ఇలా అంటాడు, నా నుంచి గాబ్లిన్ స్ట్రెంగ్త్ ఇంకా హీలింగ్ ఫ్యాక్టర్ పోయింది, నా నుంచి గాబ్లిన్ మ్యాడ్నెస్ పోయింది. అయితే హస్బాండ్ తట్టుకోలేకపోతున్నాడు. అయితే హస్బాండ్ గ్రీన్ గాబ్లిన్ లాగా మారటానికి గాబ్లిన్ సీరం ని ఎక్కించుకుంటాడు. అయితే స్పైడర్ మ్యాన్ ఇంజర్ట్ చేసిన నానైట్స్ వల్ల అతను గాబ్లిన్ లాగా మారలేకపోతాడు. అయితే అతను గాబ్లిన్ లాగా మారటానికి చాలా సార్లు ట్రై చేస్తాడు, అయినా కానీ ఫెయిల్ అవుతాడు. అయితే అతను చాలా విధాలుగా ట్రై చేస్తాడు, అయినా ఫెయిల్ అవుతాడు. తర్వాత కొంతమంది మనుషులు అట్లాంటిస్ లో ఉన్న సీక్రెట్ బేస్ మీద అటాక్ చేయటం చూపిస్తారు. అయితే వాళ్ళు చాలా సేపటి వరకు ఫైట్ చేసిన తర్వాత వాళ్ళు దేనికోసం అయితే వచ్చారో వాళ్ళకి అది దొరుకుతుంది. తర్వాత వాళ్ళు నార్మల్ హస్బాండ్ దగ్గరికి వెళ్తారు. అప్పుడు మనకి తెలుస్తుంది వీళ్ళని నార్మల్ హస్బాండ్ నే అట్లాంటిస్ కి పంపాడు. అప్పుడు వాళ్ళు అంటారు, మీకు కావాల్సింది మేము తెచ్చాము, అది కూడా ఎలాంటి డ్యామేజ్ లేకుండా. అప్పుడు వాళ్ళు హస్బాండ్ టేబుల్ మీద ఒక బ్రీఫ్ కేస్ ని పెడతారు. అప్పుడు హస్బాండ్ అంటాడు, మీకు రావాల్సిన డబ్బులు వస్తాయి, కానీ ఫస్ట్ నేను నా న్యూ ఫ్రెండ్ తో మాట్లాడతాను. అయితే అతని చేతిలో ఒక బాక్స్ ని చూస్తాము. ఆ బాక్స్ లోపల కానేజ్ ఉంటాడు. తర్వాత హస్బాండ్ కానేజ్ తో బాండ్ అవుతాడు. అయితే కానేజ్ హస్బాండ్ మీద డామినేట్ చేయాలని ట్రై చేస్తుంది. అప్పుడు హస్బాండ్ కానేజ్ కి మాటిస్తాడు. అయితే హస్బాండ్ కానేజ్ ని మనుషుల్ని చంపటానికి ఎలా చేస్తాడు, కానీ దానికి బదులుగా బాడీ కంట్రోల్ ని అతని దగ్గరనే పెట్టుకుంటాడు. అయితే కానేజ్ రావటంతో అతనికి మ్యాడ్నెస్ దొరుకుతుంది. కానీ అతను ఇంకా రెడ్ గాబ్లిన్ లాగా మారలేదు. తర్వాత కానేజ్ వాళ్ళిద్దరిని చంపేస్తుంది. అయితే కానేజ్ అతని ముఖాన్ని మంచిగా చేస్తుంది. అప్పుడు హస్బాండ్ కానేజ్ ని అడుగుతాడు తన బాడీలోకి వెళ్లి నానేజ్ ని తీయమని. అప్పుడు కానేజ్ వెంటనే అతని బాడీలోకి వెళ్లి నానేజ్ ని బయటికి తీసేస్తుంది. తర్వాత అతను గాబ్లిన్ సిరమ్ ని తీసుకొని గాబ్లిన్ లాగా మారతాడు. కానీ ఈసారి అతని దగ్గర గాబ్లిన్ పవర్ తో కానేజ్ పవర్ కూడా ఉంది. తర్వాత అతను జేజన జెమ్సన్ దగ్గరికి వెళ్తాడు. అయితే హస్బాండ్ అతన్ని కిడ్నాప్ చేశాడు. అప్పుడు నార్మల్ హస్బాండ్ జేమ్సన్ ని స్పైడర్ మ్యాన్ గురించి అడుగుతాడు. అప్పుడు అతనికి ఒక ర్యాట్ సౌండ్ వినపడుతుంది. వెంటనే అతను ఆ ర్యాట్ ని పట్టుకొని తింటాడు. అప్పుడు జేజన జెమ్సన్ భయపడి చెప్పేస్తాడు పీటర్ పార్కరే స్పైడర్ మ్యాన్ అని. ఇది తెలుసుకున్న తర్వాత తను గ్రీన్ గాబ్లిన్ కాస్ట్యూమ్ ని వేసుకుంటాడు. తర్వాత అతను డైలీ బుగుల్ ఆఫీస్ కి వెళ్తాడు. అప్పుడు అతను ఒక బాంబ్ ని ఆ ప్లేస్ లో వేస్తాడు. అందులో 10 మినిట్స్ టైమర్ పెట్టుంది. అప్పుడే అక్కడికి స్పైడర్ మ్యాన్ వస్తాడు అతనితో ఫైట్ చేయడానికి. అప్పుడు ఆ చోటు నుంచి అందరూ వెళ్ళిపోతారు. అయితే వాళ్ళందరూ వెళ్ళిపోయాక ఆ బాంబ్ పేలే ముందు స్పైడర్ మ్యాన్ ఆ బాంబ్ చుట్టూ వెబ్ ని పెట్టి అతని మీద కూడా వెబ్ ని పెట్టుకుంటాడు. అయినా కానీ ఆ బాంబ్ పేలుతుంది. అయితే ఆ బాంబ్ బ్లాస్ట్ నుంచి అందరూ తప్పించుకుంటారు. కానీ గ్రీన్ గాబ్లిన్ చనిపోతాడు. అప్పుడు స్పైడీ అంటాడు, ఐఎమ్ సారీ, ఒకవేళ నాకు ఛాన్స్ దొరుకుంటే నేను నిన్ను కాపాడేవాన్ని. ఆ మాటలు విన్న తర్వాత గాబ్లిన్ గట్టిగా నవ్వుతూ రెడ్ గాబ్లిన్ లాగా మారతాడు. అయితే రెడ్ గాబ్లిన్ స్పైడర్ మ్యాన్ ని చంపాలని అనుకోవట్లేదు. అతను స్పైడీని రిటైర్మెంట్ ని తీసుకోమని బెదిరిస్తాడు, లేకపోతే పీటర్ ఫ్యామిలీ ఇంకా ఫ్రెండ్స్ ని చంపేస్తానని చెప్తాడు. అయితే ఫస్ట్ స్పైడర్ మ్యాన్ ఒప్పుకోడు. అప్పుడు వారిద్దరికి చాలా పెద్ద ఫైట్ అవుతుంది. అప్పుడు స్పైడీ ఓడిపోతాడు. తర్వాత స్పైడీ రిటైర్మెంట్ ని తీసుకుంటున్నానని చెప్తాడు. అయితే స్పైడీ ఇలా ఎందుకు చేశాడంటే రెడ్ గాబ్లిన్ ని అతను ఒకడే ఓడించలేడని అతనికి తెలుసు. తర్వాత స్పైడీ ఎడీ బ్రాక్ ఇంకా వినమ్ హెల్ప్ ని తీసుకుంటాడు. అయితే వినమ్ తో బాండ్ అయ్యి బ్లాక్ స్పైడర్ మ్యాన్ లాగా మారతాడు. అయినా కానీ రెడ్ గాబ్లిన్ ని ఓడించే అంత పవర్ అతని దగ్గర లేదు. అందుకని స్పైడీ గాబ్లిన్ బిగ్గెస్ట్ వీక్నెస్ ని యూజ్ చేస్తాడు.
అదే అతని ఈగో. దాన్ని యూజ్ చేసుకొని అతని ఓడించాలని అనుకుంటాడు. అయితే స్పైడీ ఆస్బాన్ కి ఇలా చెప్తాడు, ఒకవేళ నువ్వు స్పైడర్ మ్యాన్ ని ఓడించినా కానీ మొత్తం క్రెడిట్ కానేజ్ కి వెళ్తుంది, ఎందుకంటే కానేజ్ గ్రీన్ గాబ్లిన్ కన్నా చాలా పవర్ఫుల్. ఇప్పుడు ఆస్బాన్ ఈ మాయలో పడిపోతాడు. అతను తన బాడీలోకి వెళ్లి కానేజ్ ని తీస్తాడు. అయితే కానేజ్ వద్దని ట్రై చేసినా కానీ గాబ్లిన్ తన బాడీలోకి వెళ్లి కానేజ్ ని తీస్తాడు. తర్వాత స్పైడీ రెడ్ గాబ్లిన్ ని ఓడిస్తాడు. ఇక్కడతో రెడ్ గాబ్లిన్ స్టోరీ కంప్లీట్ అవుతుంది. అయితే ఈ స్టోరీలోనే నార్మల్ ఆస్బాన్ తన గ్రాండ్ సన్ నామిని కూడా కానేజ్ తో ఇన్ఫెక్ట్ చేస్తాడు. అయితే ఈ స్టోరీ కంప్లీట్ అయిన తర్వాత నార్మల్ ఆస్బాన్ ని జైన్ లో వేస్తారు. ఇక దీని తర్వాత స్టోరీ అబ్సల్యూట్ కానేజ్ ఎపిసోడ్ నెంబర్ 3 లో తెలుసుకుందాం. సో ఈ వీడియో కింతే ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇక న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ లో ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మధు. The habit that my mind is breathing.